నెల్లూరు జిల్లా కావలిలో రాష్ట్ర బాల మహానాడు అధ్యక్షుడు దాసరి శివాజీ కావలి మెల్లి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం పరితపించే వ్యక్తి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అని అన్నారు. భార్య పక్కలు ఇద్దరు వచ్చింటే ఇద్దరు అందులో గ్రూప్ ఫోటో తీసుకోవాలి. రావాలా, యూత్ రావాలి అన్నమ్మా, త్వరగా పంపించండి వాళ్ళందరూ పంపించండి. మా ఎట్రా మా పక్కన వేసుకున్నారు ఒక్కసారి ఈ కబర్ చేసుకున్నాడు కూడా చాలా సంతోషకరమైన విషయం. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి తరఫున మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ స్వాగతం పలుకుతున్నా. త్వరగా రావాలి, రావాలి. నాయకుడు చాలు రమేష్ గారు, కేశవ నాయుడు గారు, అదేవిధంగా కామయ్య, శివన్న ఇవందరికీ ప్రోత్సాహంతో మొట్టమొదటిగా పార్టీ కండవ కప్పుకోవడానికి ముందుకొచ్చిన సోదరుడు శివాజీని ముందుగా అభినందిస్తున్నా. ఎందుకంటే ఎప్పుడు కూడా ఏ పార్టీ జెండా కప్పుకొని అంబేద్కర్ వారి ఈరోజు జగనన్న స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకొని జగనన్న చేస్తున్న కార్యక్రమాలు ఏదైతే ఆనాడు అంబేద్కర్ గారు ఆశించారో, ఏదైతే సమాన హక్కులు కల్పించాలి మహిళలకు కూడా అని ఆలోచించాడు, అటువంటి కార్యక్రమాలన్నీ కూడా అంబేద్కర్ గారి పాటలే జగనన్న నడుస్తూ ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ అందరికీ కూడా ఏ విధంగా మంచి చేస్తున్నాడో అటువంటి మంచి పట్ల ఈరోజు ఆకర్షితుడై పార్టీలో చేరడం నిజంగా చాలా సంతోషం. తప్పకుండా శివాజీ ఒక కోరిక కోరాడు, తప్పకుండా ఈరోజు అంబేద్కర్ గారి అభిమానులు ఎంతో మంది ఉన్నారు, అటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు జగనన్న చేస్తున్న మంచి కార్యక్రమాలన్నింటినీ కూడా వాళ్ళు అందుకుంటున్న పథకాలు కావచ్చు అవన్నీ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి వివరించి తప్పకుండా వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఎవరైనా మిగిలి ఉంటే వాళ్ళందరినీ కూడా మళ్ళా జగనన్న పక్షాన్ని చేర్చడానికి తన ప్రయత్నం చేయాలని కూడా నేను కోరుతూ తప్ప నాకు మీ నుంచి ఏమి ఆశించరా, నాకు మీరు చేయాల్సింది ఒకటి, ఒక ప్రచార ఉదయం ఇవ్వండి, ఒక మెరుగు ఉన్నానా అర్ధరాత్రిపోత వరకు మా పిల్లలు జరిగినటువంటి పాత్ర సమస్యలు రేపు రాబోయే రోజుల్లో పసుపు చెడ్డా వస్తే మనం అలాగే పోతాము. ఇదిగో ఈ పులుగు చెడ్డా పెట్టుకోండి, జగనన్ను నమ్ముకోండి, తండ్రి లేకపోయినా 16 నెలలు అక్కడ జైల్లో పెట్టినా వచ్చారు కానీ వచ్చాడు చట్టాలు చట్టకట్టి ఈ రోజు అందరినీ తొక్కాలని చూస్తుంది జగనన్న మా
మా గుండెల్లో ఉన్నాడు. అదే మా అజెండా, అదే మా అజెండా. ఈ అజెండా తోటి మేము నిత్య ప్రయాణిస్తామన్న నిత్యంగా ఉంటాము. ఈ రోజు నన్ను పిలిచి ఈ రోజు అనువదించిన అన్నకేశ్వర అన్న, అలాగే సావాలన్న, అలాగే మా వార్డు ఇన్ఛార్జి రాజేష్ పుణ్యత్తి కాలేన్న, మా టౌన్ ప్రెసిడెంట్ శివకుమారన్న, మా అసిస్టెంట్ ప్రెసిడెంట్ ప్రసన్న ప్రసన్న అన్నిటి కావాలన్న, ఇంకా గుర్తున్నారా? నాకు తెలియదు కాబట్టి ఈ రోజు పార్టీకి వచ్చా, కాబట్టి ఈ రోజు నేను చిన్నపిల్ల వారికి వచ్చా, పసిపెట్టుకు వచ్చా, మీ సమక్షంలో వస్తున్నా, మీకోసం వస్తున్నా. అందరం కలిసి కట్టుగా పని చేస్తాం, అందరిని గెలిపిస్తాం, ఇక్కడ ప్రతాపాన్ని గెలిపిస్తాం. గెలిపించడానికి ఏమి సిద్ధం? మీరు ఎంత సిద్ధమా?